Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కాల్తో సర్దుకున్న వాసుపల్లి టీడీపీకి తప్పని నిరాశ. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పోస్టుకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెత్తబడ్డారు. అధిష్టానం ఆయనను బుజ్జగించడంతో రాజీనామా వెనక్కి తీసుకున్నారు. దీంతో వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసిపోయినట్లే అనుకోవాలి. వాసుపల్లి రాజీనామా అనంతరం వెంటనే అధిష్టానం రంగంలోకి దిగడం, నష్ట నివారణ చర్యలు చేపట్టడం, ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడడంతో సమస్య పెద్దది కాకముందే పరిష్కారం లభించింది. ప్రజానేతగా ప్రజల కష్టాలనే పరమావధిగా భావించే మీరు మరోసారి ప్రజల పక్షాన నిలిచారు, నాకు అండగా నిలిచారు, సమన్వయంతో పరిష్కారం చూపారు, మరింతగా నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించారు. సమిష్టి తత్వంతో తమరు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతాను, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా, రాజీనామా ఉపసంహరించుకుంటున్నా. ఇలా సీఎం జగన్కి లేఖ రాశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి గణేష్ రాజీనామా అనంతరం నియోజకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గం సీతంరాజు సుధాకర్ని పిలిపించి మాట్లాడారు సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. అయితే వాసుపల్లి పార్టీ నేతలకు టచ్లోకి రాలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత వాసుపల్లితో సీఎం జగన్ నేరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అధినేత ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానంటూ ఆయన లేఖ రాశారంటే జగన్ మాటలకు వాసుపల్లి మెత్తబడినట్లే అర్థమవుతోంది. మొత్తం మీద వాసుపల్లి అలకతో రాజకీయ లాభం పొందుతామనుకున్న టీడీపీ ఆశలు మాత్రం ఫలించలేదు. ఆయన తిరిగి వైసీపీకే ఫిక్స్ అయ్యారు. వైసీపీలో విశాఖ రాజకీయ అలజడి టీ కప్పులు తుఫానులా తేలిపోయింది.